ట్విట్టర్ను కొనుగోలు చేశాక సమూల మార్పులు చేస్తున్నారు. సగానికి పైగా ఉద్యోగులని ఇంటికి పంపారు. ట్విట్టర్ ఫీచర్లలోనూ మార్పులు తీసుకొచ్చారు. మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలతో ట్విట్టర్ మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మస్క్ కారణంగా ట్విట్టర్ ఎటువైపు వెళుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ట్విట్టర్కు ప్రకటనలు నిలిపివేసింది. ట్విట్టర్కు యాడ్స్ ద్వారా వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం యాపిల్ నుంచే వస్తోంది. అయితే తాజాగా యాపిల్ ట్విట్టర్కు యాడ్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ మనుగడకు యాపిల్ చాలా కీలకంగా మారింది. గత కొన్నేళ్లుగా యాపిల్ ట్విట్టర్కు భారీగా యాడ్స్ ఇస్తోంది. ట్విట్టర్తో సంప్రదింపుల కోసం యాపిల్ ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఏటా దాదాపు ట్విట్టర్లో యాడ్స్ కోసం 100 మిలియన్ డాలర్లపైనే ఖర్చు చేస్తోంది. అయితే మస్క్ కారణంగా యాపిల్ యాడ్స్ నిలిపివేసింది. దీంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్లో యాపిల్పై విరుచుకుపడ్డారు. యాపిల్ తమ యాడ్స్ నిలిపివేసిందని ట్వీట్ చేసిన మస్క్ తమ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని ఆరోపణలు చేశారు. యాపిల్ చేస్తున్న దాడి తన మరో కంపెనీ టెస్లాపై కూడా పడుతుందా అంటూ మస్క్ ప్రశ్నించారు. అసలేం జరుగుతోంది అంటూ టిమ్ కుక్ను ట్యాగ్ చేసి ట్విట్ల రూపంలో యాపిల్పై మినీ యుద్ధాన్ని ప్రకటించారు. మస్క్ ఎంట్రీతో ట్విట్టర్ రిస్క్లో పడిందని, దీంతో యాపిల్ సాహసం చేసేందుకు సిద్ధంగా లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా దాదాపు 1.5 బిలియన్ల మంది ట్విట్టర్ను వినియోగిస్తున్నారు. ఒకవేళ యాప్ స్టోర్ నుంచి తొలగించాలని యాపిల్ నిర్ణయిస్తే ట్విట్టర్కు భారీ నష్టం వాటిల్లనుంది. We'll be right back.